సువేజ్ కెనాల్ ట్రాన్సిట్ చేయాలి అని అంటే ఒక షిప్ ఒక వేలో వెళ్ళడానికి 5 కోట్లు, మళ్ళీ అటు నుంచి ఇటు రావడానికి ఒక 5 కోట్లు మినిమం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే నేను వర్క్ చేసే ట్యాంకర్స్ పెద్ద ట్యాంకర్స్ క్రాస్ చేయాలంటే మినిమం ఇంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో 10 కోట్లు జస్ట్ 8 గంటల ట్రావెల్కి 10 కోట్లు ఒక షిప్ ఖర్చు చేస్తుంది. మరి అంత ఇంపార్టెంట్ ట్రాన్సిట్లో మధ్యలో షిప్లో షాపింగ్ జరుగుతుందా అసలు అని మీకు డౌట్ వస్తుంది కదా. లైవ్గా నేను ఏదైతే షాపింగ్ చేశానో మీ అందరికి చూపిస్తాను. మనము ఎప్పుడు ట్రావెల్ చేసినా షాపింగ్ అయితే చేస్తుంటాం మనకు తెలియకుండానే. మనం ట్రైన్లో వెళ్తున్నాం అనుకో, ఏదైనా జంక్షన్లో ఆగగానే అక్కడ ఏదో ఒకటి కొంటూ ఉంటాము, తినడానికి అమ్మడానికి లోపలికి వచ్చి అమ్మేవాళ్ళు కూడా వస్తూ ఉంటారు, బస్సులలో కూడా. అంతెందుకు పెద్ద పెద్ద ఏరోప్లేన్లలో కూడా వాళ్ళు చిన్న చిన్న బుక్లలో ఇది షాపింగ్ చేయండి అది షాపింగ్ చేయండి, ఎయిర్ హోస్టర్స్లు కూడా అనౌన్స్మెంట్ చేస్తారు మీరు షాపింగ్ చేయాలనుకుంటే ఇట్లా యూస్ చేయండి ఆన్లైన్లో కొనొచ్చు అని ఏదో ఒక పబ్లిసిటీ చేస్తారు. అన్ని మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో నేను షాపింగ్ చూశాను, కానీ నేను ఇన్నేళ్ల నుంచి షిప్పింగ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కసారి కూడా షిప్ లోపల సముద్రం మధ్యలో షాపింగ్ ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం 10 కోట్లు 10 క్రోర్స్ వర్త్ ఒక కెనాల్ దాటుతున్నప్పుడు షాపింగ్ చేయాల్సి వచ్చింది. అసలు ఒక్క కెనాల్ దాటడానికి 10 కోట్లు ఖర్చు చేస్తుందా షిప్ అని మీకు డౌట్ రావచ్చు, మీరు నెట్లో సెర్చ్ చేయండి. సో వరల్డ్లోనే కాస్ట్లియస్ట్ జర్నీ స్టార్ట్ అయింది. సువేజ్ కెనాల్ ఎంటర్ అయ్యాము, రెడ్ సీ పాయింట్ దగ్గర ఎంటర్ అయ్యి మేము తర్వాత 8 గంటల్లో మేము మెడిటేరియన్ సీకి చేరుకుంటాము. ఈ సువేజ్ కెనాల్లో ట్రావెల్ చేస్తూ జస్ట్ 8 గంటలకి మేము 5 కోట్లు ఖర్చు చేస్తున్నామంటే ఈ కెనాల్కున్న ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. అంత బిజినెస్ చేస్తుంది కాబట్టే ఇక్కడ ఎక్కువ మంది షిప్పులు ఇక్కడ నుంచెల్లే ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అంటే తక్కువ టైంలో మేజర్ కంట్రీస్కి రీచ్ అవుతాం కాబట్టి. ఇక్కడ మీరు మసీదులు కూడా చూడొచ్చు, పక్కన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఈ స్టార్టింగ్ పాయింట్లో చాలా డెవలప్మెంట్ చూడొచ్చు, ఒకప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. మేము సువేజ్ కెనాల్ ఎంటర్ అయ్యాము, మధ్య మధ్యలో ఎన్నో మంచి స్పాట్స్ ఉన్నాయి, అవన్నీ మీకు తప్పకుండా చూపిస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంట్రీ పాయింట్ దగ్గర కొంచెం వైడ్గానే ఉంటుంది కెనాల్, తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు చాలా నారోగా ఉంటుంది. అందుకే ఒక షిప్ కూడా ఇరుక్కుపోయింది, మీకు రీసెంట్గా గుర్తుంటే ఉంటుంది కదా, ఎవర్ గివెన్ అని చెప్పి ఎవర్ గ్రీన్ కంపెనీ వాళ్ళ పెద్ద కంటైనర్ షిప్ ఇరుక్కుపోతే ప్రపంచం మొత్తం ఎలా అల్లల్లాడిందో చూశారు కదా. ఇప్పుడు నేను ఫస్ట్ టైం సముద్రం మీదుగా ఒక ఎలక్ట్రిక్ పోల్ని చూశాను, అందుకే ఇది నాకు ఎగ్జైటింగ్ అనిపించి తీశాను. మేము ఓపెన్ సీలో వెళ్తాం కదా, మేము మాకు ఎప్పుడు ఇలాంటి పోల్స్ ఎలక్ట్రిక్ కేబుల్స్ కనిపించవు, ఫస్ట్ టైం ఇలా చూశాను. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంది. ఇది స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ మొదలైనప్పటి నుంచి ప్రజెంట్ డే వరకు ఇక మీదట కూడా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఈ ట్రాఫిక్కి తగ్గట్టు ఆ కెనాల్ని మోడర్నైజ్ చేస్తున్నారు, వైడ్ చేస్తున్నారు, ఈ డ్రెడ్జర్స్ని అన్నీ ఉపయోగించి. ఈ టెక్నాలజీ ఫస్ట్ టైం నేను కూడా చూడడం, మామూలు షిప్స్ అన్నీ చూశాను, కానీ ఇక్కడ సువేజ్ కెనాల్లో యూజ్ చేసే ఈ డ్రెడ్జర్స్ అన్నీ మోడర్న్ టెక్నాలజీతోటి వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేసి దానికి తగ్గట్టే చాలా ప్రాఫిట్స్ కూడా పొందుతున్నారు. మేము సువేజ్ కెనాల్ ఎంటర్ అయ్యి 1 అవర్ అయింది. ఇప్పుడు షిప్ని ఆపి ఒక చిన్న బోట్ని మేము మా షిప్లోకి ఎక్కించుకున్నాము, ఆ షిప్లో నుంచి వెళ్ళే మేము షాపింగ్ చేసాము. ఆ షాపింగ్ విషయాలు చూడండి. షిప్లో కూడా ఒక మార్కెట్ ఫస్ట్ టైం చూస్తున్నా. సువేజ్ కెనాల్ ట్రాన్సిట్ అవుతుంటే చాలామంది ఇట్లా అక్కడ సోవెనీర్స్ అక్కడ స్పెషల్ గుర్తు కోసం కొనుక్కోవడానికి ట్రై చేస్తారు కదా. ఆఫ్టర్ పుట్టింగ్ హాట్ వాటర్ దిస్ బ్లాక్ మగ్ విల్ ఇది మ్యాజిక్ కప్పు. చూడగానే నాకు చాలా మంచిగా అనిపించింది. మామూలు కప్పు కన్నా ఇట్లా హాట్ కాఫీ కానీ ఏదైనా మనం అందులో పోస్తే ఆ వేడికి ఆ కెమికల్ రియాక్షన్ జరిగి ఆ కప్పు మీద ఇట్లా ఈజిప్ట్కి సంబంధించిన ఈ పిరమిడ్ అవన్నీ కనిపిస్తున్నాయి. షిప్లో ట్రావెల్ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఈ మ్యాగ్నెట్స్ కొంటారు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినట్టు గుర్తుగా చాలా తక్కువ రూపీస్కే దొరుకుతాయి. 3 కొంటే $5 $10 టైప్లో. సో తీసుకెళ్ళి మనకు నచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి ఒక్కొక్కరికి గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. ఆ ఈజిప్ట్కి సంబంధించిన సువినీర్స్ ఇవన్నీ సూపర్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి ఎంతో అర్థం ఉంటుంది, దాని గురించి వివరంగా చెప్పలేను కానీ మీకు చూస్తే కొంచెం ఐడియా వస్తుంది. అంటే దాని హిస్టరీకి సంబంధించింది, ఆ ఏరియాకి సంబంధించిన ఇంపార్టెన్స్ అంతా ఈ సువినీర్లో ఉంటుంది. ఇంతకీ నాకు కూడా ఇందులో చాలా నచ్చినవి ఉన్నాయి. అందులో ఈ ఫోటో ఫ్రేమ్ ఒకటి, ఇప్పుడు మా ఫ్యామిలీ ఫోటో ఇందులో పెట్టుకొని మస్తు అనిపిస్తుంది కదా. మెయిన్గా ఈజిప్ట్ అంటే గుర్తొచ్చేది పిరమిడ్స్, అక్కడ రాజులు రాణులు, అదొక వింత లోకము, చాలా ఎగ్జైటింగ్ హిస్టరీ.
సో దానికి రిలేటెడ్ ఇక్కడ టీషర్ట్లు, పెయింటింగ్స్, చెప్పాలంటే ఇది కొనాలి అది కొనాలి అన్నట్టు లేకుండా ప్రతిదీ కొనే విధంగానే ఉన్నాయి. షిప్లో ఉన్న వాళ్ళందరం ఏదో ఒకటి, వాళ్ళు తెచ్చిన సామాన్ ఆల్మోస్ట్ అన్నీ కొనేసాము, అంత బాగున్నాయి ఒక్కొక్కటి. ఇక్కడ ఇంకెన్నో ఫేమస్ ఐటమ్స్ ఉన్నాయి. అక్కడ ఒక క్యాప్ మీకు కనిపిస్తుంది కదా, ఫిషింగ్ నెట్లు ఉన్నాయి, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్, వ్యాలెట్లు, స్పీకర్లు, ఇట్లా రకరకాల బెల్ట్లు. మెయిన్గా నేను తీసుకున్నాను ఒక లెదర్ బెల్ట్, సో ఇక్కడ ప్యూర్ లెదర్ తోటి చేసిన బెల్ట్ అన్నమాట. చాలా మన ఇండియాలో అయితే ఇంకెక్కువ కాస్ట్లీ ఉంటుంది, ఇక్కడ రీజనబుల్గానే దొరికింది నాకు. ఇక్కడ ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఇప్పుడు షిప్లో ఎవరికైనా ఏమైనా ఖరాబ్ అయిపోతే ఇట్లాంటి ప్లేసెస్లో కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. పర్ఫ్యూమ్లు అయితే ఈజిప్ట్ అంటే పర్ఫ్యూమ్లకి ఫేమస్, ఒరిజినల్ ఫ్లేవర్ తోటి ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ షాపింగ్ చేసి ఇంతకీ నేను ఏం కొన్నానో తెలుసా, ఇదిగో ఇవి చూడండి మీరే. నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, నేను స్వేజ్ కెనాల్లో ఫస్ట్ టైం ఇట్లా సముద్రం మధ్యలో షాపింగ్ చేసింది, సో ఇంట్లో గుర్తుగా తీసుకున్నాను. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ ప్లస్ అక్కడ ట్రెడిషన్కి తగ్గట్టుగా గ్లాసులు రెండు. ఈజిప్ట్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది పిరమిడ్, పెద్ద పిరమిడ్ కూడా ఉండే కానీ నాకు ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుంది అంత వెయిట్ మోయలేను అని చెప్పి ఇది చిన్న పిరమిడ్ తీసుకొని అక్కడ రాజు రాణి సింబల్స్ని కూడా తీసుకున్నాను. వీటి పేర్లు నేను రీసెర్చ్ చేసి మీకు మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపరేట్గా దీని గురించి ఒక పెద్ద బ్లాగే చేయాలనుకుంటున్నాను, అక్కడ విజిట్ చేసిన పిరమిడ్స్ గురించి. సో ఇంట్లో పెట్టుకోవడానికి ఇది మ్యాగ్నెట్, సో ఎవరైనా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి కీ చైన్. అద్వితి మరీ మరీ చెప్పింది ఒక మంచి లెదర్ బెల్ట్ కొను, నేను రోజు కొట్టి కొట్టి ఆ బెల్ట్లు అన్నీ ఖరాబ్ అవుతున్నాయి, ఓ లెదర్ బెల్ట్ మంచిది కొనుక్కో అని అంటే కొన్నా నన్ను కొట్టడానికి. సో మీకు తెలుసో తెలీదో వరల్డ్లో ఫేమస్ పర్ఫ్యూమ్స్ ఇక్కడ లభిస్తాయి. ఒక్కసారి ఇలా కొంచెం తగిలించుకుంటే చాలు, కొన్ని రోజుల పాటు ఉండే ఒరిజినల్ పర్ఫ్యూమ్స్ ఇవి. సో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ వీడియోలో మీకు చూపించాను కదా మ్యాజిక్ కప్, అది హాట్ వాటర్ వేయగానే ఇది ఈజిప్ట్ మొత్తం కనిపిస్తుంది ఈ కప్లో. సో ఓవరాల్గా నేను చేసిన షాపింగ్ ఇది. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు దీని వర్త్? తక్కువేం కాదులే, ఎక్కువనే ఖర్చు అయింది, ఆల్మోస్ట్ $150 అయింది ఇదంతా షాపింగ్ చేస్తే. ఇది నిజంగా ప్యూర్ లెదర్, స్మెల్ తోటే తెలిసిపోతుంది. ఇన్ని రోజులంటే మామూలు బెల్ట్తో కొడితే భరించాను కానీ ఈ ప్యూర్ లెదర్ బెల్ట్తో అద్వితి నువ్వు కొడితే మళ్ళీ ఆ మరకలన్నీ పోవడానికి ఎన్ని రోజులు పడుతుందో. సో మేము పొద్దున ఎంటర్ అయ్యాము కెనాల్, ఇప్పుడు ఆల్మోస్ట్ లంచ్ టైము. సో మీరు చూడొచ్చు వెనకాల ఇక్కడ ఇంకో స్పాట్, ఇది చాలా వైడర్ ఏరియా అనమాట. దీని తర్వాత మొత్తం నారో ప్యాసేజ్ మొదలవుతుంది, అది ఇంకా చూడ ముచ్చటగా సూపర్గా ఉంటుంది. చూడండి, ఒక ఎడారి మధ్యలో ఒక కెనాల్ కన్స్ట్రక్ట్ చేయడం అంటే అసలు వాళ్ళ ఊహకి ఈ ఐడియా రావడమే ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని వాళ్ళు నిజంగా మన కళ్ళ ముందు ఉంచారు. దీనివల్ల ప్రపంచం మొత్తానికి ఒక మెయిన్ కెనాల్ లాగా ఇది ఎంతోమందికి ఉపయోగపడింది. మన హార్ట్కి ఒకవేళ హార్ట్ స్ట్రోక్ వస్తే, అంటే ఏదైనా బ్లాకేజ్ వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తే మనం ఎట్లయితే మొత్తం ప్రాణాలు పోయే స్థితికి వస్తామో, మన ప్రపంచానికి కూడా సువేజ్ కెనాల్ అటువంటిది. ఇక్కడ కనుక ఏదైనా షిప్ ఇరుక్కుపోతే కనుక మొత్తం వరల్డ్లో ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. సో అంత క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ సువేజ్ కెనాల్. ఇక్కడ ఎన్నో పెద్ద షిప్స్ కూడా పక్క నుంచి వెళ్ళి వెళ్తున్నాయి, ఇవన్నీ మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా. ఇది వన్ వే రూట్ అనుకుంటున్నారేమో, ఇది టూ వే రూట్. అంటే ఒక సైడ్ నుంచి వెళ్ళి రెడ్ సీ నుంచి వెళ్ళి మెడిటేరియన్కి ఒక వే, మెడిటేరియన్ నుంచి వెళ్ళి రెడ్ సీకి ఇంకో సైడ్, మీకు అటు సైడ్ కనిపిస్తుంది కదా, ఆ వేలో వెళ్తాయి షిప్స్. సో టూ వే రోడ్ అన్నమాట. సముద్రం మీదుగా రైల్వే బ్రిడ్జ్ని చూసారా మీరు? చూసే ఉంటారు, రామేశ్వరంలో మనకుంది సముద్రం మీదుగా. అలానే సువేజ్ కెనాల్ మీద కూడా ఒక రైల్వే బ్రిడ్జ్, అంటే ఇది ఫ్లెక్సిబుల్ అనమాట, ఎప్పుడంటే అప్పుడు దాన్ని మనము అలైన్ చేసి ట్రైన్ని వెళ్ళొచ్చు అనమాట. సో షిప్ వెళ్ళాలనుకున్నప్పుడు అవి డివైడ్ అయిపోతాయి, మళ్ళీ కలవాలి అనుకున్నప్పుడు ట్రైన్ కోసం అవి కలిసిపోతాయి. బాగుంది కదా ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఓన్లీ రైల్ బ్రిడ్జ్ అనే కాదు, రోడ్వే బ్రిడ్జ్ కూడా ఉంది సువేజ్ కెనాల్ మీద. సో ఇలాంటి అద్భుతాలు చూస్తున్నంతసేపు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది, ఎందుకంటే ఈ సువేజ్ కెనాలే ఒక సముద్రం నుంచి వెళ్ళి ఇంకో సముద్రాన్ని కలుపుతుంది. ఆ కెనాల్ మీద ఇట్లా ఒక ఏరియా నుంచి వెళ్ళి ఒక ఏరియాకి బ్రిడ్జులు కన్స్ట్రక్ట్ అయ్యి ఉండడము చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక అద్భుతం మీద ఇంకో అద్భుతాన్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. చిన్న బోట్లో కూడా ఇక్కడ సువేజ్ కెనాల్లో మనుషులు వెళ్తున్నారు ఫిషింగ్ చేయడానికో, లేదంటే ఆ ల్యాండ్ నుంచి వెళ్ళి ఈ ల్యాండ్కి మధ్యలో వర్కర్స్ వెళ్తున్నారు అనుకుంటా. కానీ ఈ కెనాల్ ఎండింగ్ పాయింట్ దగ్గర వెల్ డెవలప్డ్ సిటీ మీరు చూడొచ్చు.
ఆ రోడ్ బ్రిడ్జ్ క్రాస్ అవ్వగానే పక్కన మీరు సిటీ మొత్తం చూడొచ్చు. చాలా పెద్ద సిటీ అది. పక్కన ట్రైన్లు అవి కూడా కదులుతూ మీకు కన్విందు చేస్తాయి. ఇక్కడంతా డిఫరెంట్ ఆర్కిటెక్చర్. మాకేంటంటే సముద్రంలో ఉండి ఉండి ఇలా డిఫరెంట్ ప్లేసెస్ని చూస్తే ఒక అబ్బా మేము ఒక ల్యాండ్లోనే ఉన్నామన్న ఫీలింగ్ మాకు కలుగుద్ది. ఏదో సముద్రంలో ఏకాకులాగా కాకుండా పక్కన ఇలాంటి జనాల్ని జనవాసాలని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ మా సువేజ్ కెనాల్ ఎండింగ్కి వచ్చేసింది. చీకటి అయింది. ఇక్కడ షిప్లో కొందరు సైన్ ఆఫ్ అయ్యి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు కొందరు ఉంటే ఆ బోట్లో వాళ్ళు దిగిపోయారు. నా ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. యూరోప్కి ఇప్పుడు మా షిప్ వెళ్తుంది, అక్కడ డిశ్చార్జింగ్ అవుతుంది. సో రెడ్ సీలో స్టార్ట్ అయిన మా ప్రయాణం మెడిటేరియన్ సీకి వచ్చేసింది. ఒక్క రోజులో రెండు సముద్రాలని కలిపే సువేజ్ కెనాల్ అద్భుతాన్ని చూశారు కదా. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయి. లైఫ్లో ఏదన్నా ఇంపార్టెంట్ జర్నీని మనం క్యాప్చర్ చేస్తాం కదా, అలానే కొన్ని మంచి ఫొటోస్ని అక్కడ క్యాప్చర్ చేసుకున్నా నేను. అక్కడ మాతో పాటు పనిచేసే ఇద్దరు మా డిపార్ట్మెంట్ వాళ్ళు దిగిపోతున్నారు. వాళ్ళతో కూడా లాస్ట్ సెండ్ ఆఫ్ ఫొటోస్ కూడా చూడండి మీరు. ఓ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. మీరు కూడా ఈ వీడియోని నలుగురితో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాజ్ అద్వితి.